My name is Imkavya Sri. I'm studying 8th class in ZPGSS school. In Chappaboye Katha Peru, Samayalochana. Anaganaga oka cheruvulo oka tabelu undedi. Cheruvu chuttu oka pedda adavi kuda undi. Adavilo rakarakala jantulu undedi. Adavilona oka nakka undedi. Prati roju nakka cheruvuku velli dappika teechukunedi. Ee vidhanga tabeluku nakkaku maitri kudirindi. Oka roju nakka tabeluto ila annadi. నీవు ఎంతసేపు వాళ్ళ నీటిలో ఉంటావు? నీవు బయటికి వస్తే మన మెంచక్క ఆడవంతా తిరిగి ఆడుకొని మళ్ళీ రావచ్చు అంది. తాబేలు వెంటనే ఒప్పుకుంది. ఇద్దరు వాళ్ళ అడవిలో నడవడం మొదలుపెట్టారు. ఇంతలో అక్కడికి ఒక చిరుతపులి వచ్చింది. అది గమనించిన నక్క తాబేలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తమ నివాసాల వైపు పరిగెత్తాయి. నక్క మాత్రం వేగంగా పరిగెత్తి వెళ్ళి తన బొర్రెలోని దూరిపోయింది. తాబేలు మెల్లగా నడుస్తుంది కాబట్టి తానుండే చెరువుకు చేరుకోలేకపోయింది. తాబేలు చిరుతపులి బారిను తప్పించుకోలేకపోయింది. చిరుతపులి తాబేలును నోట కరుచుకొని దాన్ని తినడానికి ఒక చెట్టు కిందకు తీసుకెళ్ళింది. అది ఎంత ప్రయత్నించినా తాబేలు వెనక పెక్కున కొరకలేకపోయింది. నక్క తన బొర్రె నుండి ఇదంతా గమనిస్తూనే ఉంది. తన స్నేహితుడికి కాపాడాలని ఆలోచించింది. వెంటనే నక్కకు ఒక ఆలోచన వచ్చింది. చిరుతపులితో ఇలా అన్నది, తాబేలు నీటిలో ఉంటేనే మెత్తగా ఉంటుంది. అది నేల మీద చాలాసేపటి నుండి తిరుగుతూ ఉంది కాబట్టి అది గట్టిగా ఉంది. కాసేపు దానిని నీటిలో నానబెట్టి మెత్తగా అయ్యాక తిను అంది. ఆ మాటలు చిరుతపులికి నచ్చాయి. కానీ నీటిలో తాబేలు తప్పించుకుంటుందని అనుమానం వచ్చింది. అయితే చిరుతపులి అనుమానాన్ని గ్రహించిన నక్క తాబేలుని కాలిలో గట్టిగా పట్టుకొని నీటిలో నానబెట్టు అని చెప్పింది. చిరుతపులి సరేనంది. తాబేలును తన కాలుతో పట్టుకొని నీటిలో కాసేపు ఉంచింది. కొంతసేపటి తర్వాత నక్క చిరుతపులితో అంతా నానినట్టే ఉంది, కానీ నువ్వు కాలు పెట్టిన చోట మాత్రం నానలేనట్టుంది అని చెప్పింది. అంతే, ముందు వెనక ఆలోచించకుండా చిరుతపులి వెంటనే తాబేలుపై నుండి కాలు తీసింది. ఇంకేముంది, తాబేలు హాయిగా నీటిలో మునిగి చిరుతపులి బారి నుండి తప్పించుకుంది. ఈ కథలో నీతి ఉపాయంతో అపాయాన్ని అయినా తప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ.